అందరికీ నమస్కారం. పోలవరం పర్యటనలో వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఎంతో ఆర్భాటంగా వందలాది మంది పోలీసులను కాపలా పెట్టుకొని మీడియాని పత్రికని ఛానల్స్ని డ్యామ్ సైట్ దగ్గర కూడా స్పిల్వే దగ్గర కూడా రానివ్వకుండా కట్టడి చేసి ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళిన ముఖ్యమంత్రి కనీసం మీడియాకి అడ్రస్ చేయకుండా రాష్ట్ర ప్రజలకే పోలవరం డ్యాంలో ఏం జరుగుతూ ఉంది, ఎన్ని మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి, పోలవరం నిర్వాసితులకి ఏ మేరకు న్యాయం చేశారు, ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారు, ఎప్పట్లోగా నీరిస్తారు అనేది ముఖ్యమంత్రి ప్రకటిస్తారని చాలామంది ఎదురు చూశారు. ముఖ్యమంత్రి గారు, మీ రివ్యూ పుస్తకం మీరు నిన్న మీరు ప్రాజెక్టులో మీరు దాచుకున్న పుస్తకం, మీడియాకి ఇవ్వని పుస్తకం, ఎందుకు భయపడుతున్నారు? ట్రాన్స్పరెంట్గా చంద్రబాబు నాయుడు గారు 71% పోలవరం పనులు పూర్తి చేసి ప్రతి సోమవారం పోలవరంగా ఆన్లైన్లో ఈ సమాచారాన్ని పెట్టేవాళ్ళు. ఇవాళ మీరు సంవత్సరానికి ఒకసారి డ్యామ్కి వచ్చి ఎందుకు సమాచారాన్ని దాచుకుంటున్నారు, ఎందుకు సమాచారాన్ని బయట పెట్టలా? ఈ 26 నెలల్లో పోలవరం డ్యాంలో కాంక్రీట్ ఎంత వేశారు, మట్టి పనులు ఎంత చేశారు, ఎన్ని వందల కోట్ల పని అయింది, నిర్వాసితుల అకౌంట్లో ఎంత డబ్బు వేశారు, నిర్వాసితులకు ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారు, ఈ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టకుండా, ప్రజలకు సమాధానం చెప్పకుండా మీరు హెలికాప్టర్లో పోలవరం డ్యామ్ నేను కట్టాను, సిగ్గు లేకుండా సాక్షి మీడియాలో ఛానల్లో నాడు నేడంట, నాడేం ఉద్ధరించారు, నేడేం ఉద్ధరించారు, నాడు పోలవరం పనులు క్యాన్సిల్ చేశారు, పవర్ ప్రాజెక్టు కక్కుత్తి పడ్డారు 2009 ఆ ప్రాంతాలు, నేడు మళ్ళీ 2019లో పోలవరం పనులు క్యాన్సిల్ చేశారు, వేల కోట్ల అవినీతి అన్నారు, రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడారు, -26%కి పోలవరం పనుల్ని ఎంతవరకు ఉద్ధరించారు, ఎంత పనులు చేశారు, ప్రజలకు చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారు? ధైర్యంగా ఉంటే చెప్పండి. 5135 కోట్లు ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలు 5135 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పరిపాలన 11567 కోట్లు ఖర్చు అయింది. మొత్తం ఈ డబ్బులన్నీ కూడా కేంద్రం నుంచి నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుకే రీఎంబర్స్ చేయాలి కేంద్రం. ఆ విధంగా ఒప్పించి పనులు ప్రారంభం చేశాం. సుమారు 4400 కోట్లు వచ్చినాయి. లిక్కర్ కంపెనీలకి డబ్బులు కట్టడానికి చేతులు వచ్చాయి. కేంద్రం ఇచ్చిన 4400 కోట్లు ఆ డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 ఏళ్లలో ఖర్చు పెట్టిన డబ్బులు
2019 ఎన్నికల తర్వాత ఈ రెండేళ్లలో ఆ డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల్ని మీ డిబ్బీలో వేసుకొని మీ ఖజానాలో వేసుకొని లిక్కర్ కంపెనీలకు డబ్బులు కట్టారు. లిక్కర్ కంపెనీలకు డబ్బులు కట్టడం ముఖ్యమా, పోలవరం నిర్వాసితులు డబ్బు కట్టడం ముఖ్యమా? 41.15 మీటర్లు 135 అడుగులకి 20,000 మందిని నిర్వాసితులకు ఇళ్ళు కట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి. 3,922 ఇళ్ళు 7 గ్రామాలు పోలవరం డ్యాంలో స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎప్రో ఛానల్, పైలట్ ఛానల్, డయాఫ్రమ్ వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన 7 గ్రామాలకే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళాలకు డబ్బులు కడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్కి తీసుకెళ్లి 110 కోట్లు మళ్ళీ డబ్బులు ఇచ్చి వాళ్ళ అకౌంటుల్లో 1,467 కోట్లు డబ్బులు వేసి వాళ్ళకి ఇళ్ళు కట్టి సంవత్సరం తర్వాత డ్యామ్ సైట్లో పనులు ప్రారంభం చేశాం. నిర్వాసితుల ముంచల నిర్వాసితుల అకౌంట్లో డబ్బు లేకుండా అన్యాయం చేయలా వాళ్ళ కాలనీలు కట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం, కరెంట్ ఇచ్చాం, సంబంధిత స్కూల్స్ ఏర్పాటు చేశాం, ఏదైతే మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే డ్యామ్ సైట్ ఖాళీ అయిన తర్వాత గ్రామాలు ఖాళీ అయిన తర్వాత డ్యామ్ సైట్లో పనులు పూర్తి చేసి 71%కి పోలవరం డ్యామ్ పనులు తీసుకెళ్ళాం. ఈ దద్దమ్మ అసమర్థ చాతకాని ప్రభుత్వం ఈ 26 నెలల్లో మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎన్ని ఇళ్లలో నిర్వాసితులను పంపించారు, ఏ మేరకు ఆ ఏర్పాట్లు అయ్యాయి, ఎన్ని 100 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేశారు, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎక్కడ డబ్బులు వేశారో చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, ఇరిగేషన్ మంత్రికి ఉందా? సాక్షి మేనేజర్ కుమ్మస్థాలు వచ్చి మాట్లాడటం కాదు, మాకు కావాల్సింది నేను నిర్వాసుల తరపున అడుగుతున్నా, 100,000 కుటుంబాలు గిరిజనలో గిరిజనేతర కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండల్లో గుట్టల్లో పాకలేసుకొని పట్టాలు కప్పుకొని తిని తినక సదుపాయాలు లేక కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక కరెంటు లేక వాళ్ళంతా కూడా కొండల మీద గుట్టల మీద ఉంటే ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ పోలవరం డ్యామ్ చుట్టూ తిరుగుతూ ఉంది. నాడు నేడు పోలవరం డ్యామ్ చుట్టూ తిరిగి ఈయనేదో పోలవరం డ్యామ్ కట్టినట్టు 100 అడుగుల ఎగ్రం ఎక్కడ పెట్టాలని సైట్ చూసుకోవటానికి పాపికొండల్లో 800 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్లు కట్టడానికి సైట్ ఎక్కడ ఉందో చూసుకోవటానికి తప్ప పోలవరం నిర్వాసితులు కనపడలేదా? 7 ముంపు మండలాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేవీపట్నం, కోనవరం, వికేపురం, ఏటిపాక, చింతూరు, వేలేర్పాడు, కుక్కునూరు పోలవరం మండలాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 100,000 కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా పోలీసు రెవెన్యూ యంత్రాంగాలు వాళ్ళని ఎలగొడతా ఉన్నారు, వాళ్ళ పశు సంపద అంతా గాలికి వదిలేశారు, వాళ్ళ సామాన్లన్నీ గాలికి వదిలేశారు, ఇంటికొకళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టుకోళ్ళు వెళ్ళారు, బయట ప్రాంతాల్లో ఇల్లు అడుగుతూ ఉంటే 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ అడుగుతున్నారు. పోలవరం నిర్వాసితుల పట్ల ఎందుకింత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది? సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చాం, పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టాలంటే నిర్వాసితులకి న్యాయం చేస్తామని చాలా స్పష్టంగా ప్రభుత్వాలు అఫిడవిట్ వేసిన తర్వాత
ఇవాళ గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఎస్ఏ సోదరులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, గిరిజన గిరిజనేతర కుటుంబాలు లక్ష కుటుంబాలు అల్లాడుతూ ఉంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటే ముఖ్యమంత్రి నోరు తెరవడా, ముఖ్యమంత్రి మాట్లాడ్డా, మీడియాని ఎల్లగొడతారా, మీడియాతో మాట్లాడరా, మీడియాని దగ్గర రానివరా, పోలీసులను అడ్డం పెట్టుకొని హెలికాప్టర్లో తిరిగి వచ్చే నేను పోలవరం డ్యామ్ కట్టాను రంగులు వేసుకుంటే సరిపోయిందా, 100 అడుగులు ఎగ్రహం పెట్టుకుంటే సరిపోయిందా, ఇవాళ 100 అడుగులు ఎగ్రహాలు ముఖ్యమా, జాతీయ ప్రాజెక్టులో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నిర్వాసితుల తరఫున పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, మినిట్స్ బయట పెట్టండి, రివర్ డైవర్షన్ అప్పుడు స్కీమాటిక్ ప్లాన్ ఏం అమలు చేస్తూ ఉన్నారు, రివర్ డైవర్షన్ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు, ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.